ప్రకృతి ఒడిలో ప్రపంచంకి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ మనది HMT విత్తనాలు ఇవి కూడా మొలకొచ్చాయి, దాన్ని మొలక తీస్తున్నారు. బాప ఏం చేస్తారు ఇప్పుడు? మొలకను ఇప్పుతారు. మొలక ఏదైతే గడ్డగా ఒక కేక్ లాగా మొత్తం కట్టి ఉంటుంది కదా, సో దాన్ని ఇప్పుతున్నారు అన్నమాట మనోళ్ళు. మొలక ఇప్పుతున్నారండి, అంటే మొలక అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏదైతే మన ఇప్పుడు సంచి ఉంది కదా, సంచి మొత్తం చూడండి, సంచికి ఉన్న ఇవన్నీ ఏమో ఇట్లా విత్తనాలు అతుక్కుపోయాయి. ఇది ఇంకా గడ్డలాగా ఇలా తయారైపోయింది అన్నమాట. ఆగే, దీన్ని ఇట్లా తీద్దాం. ఇలా ఒక కేక్ లాగా తయారైపోయింది. ఏదైతే చుట్టూత ఈ సంచికి చుట్టూత పక్కన ఏదైతే ఉంటుందో నీళ్ళు ఎక్కువ తగిలిన ప్లేస్లో మొలక గట్టిగా వచ్చి మొత్తం ఇంకా చూడండి ఒక ముద్దలాగా వచ్చేసింది. ఇది ఇట్లా వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇప్పుతారు అన్నమాట. ఇలా ఇలా దీన్ని ఇప్పుతూ ఉంటారు. సో ఇది HMT సన్న రకము, మనం తినడానికి బాగుంటుంది. సో ఇలా ఇప్పుతున్నారు. ఇంతకుముందు నవారాది నేను వీడియో అప్లోడ్ చేశాను. HMT దేశవాళ్ళ, అవును దేశీ విత్తనమే. ఇంతకుముందు నవారాది ఇలానే నేను అప్లోడ్ చేశా, ఇప్పుడేమో హైబ్రిడ్ కాదు దేశీ రకమే. ఇప్పుడు వరి అన్నీ కూడా మేము ప్రతి విషయంలోనూ ఇప్పుడు దేశీ విత్తనాలనే మేము ఇది చేస్తున్నాము, ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే దేశీ విత్తనమే మనము, మన విత్తనం మనమే కట్టుకోవాలి రైతులు. మనం విత్తనం బయట నుండి కొనుక్కోవద్దు, ఎరువులు బయట నుండి కొనుక్కోవద్దు. మనకు దేశీ గోమాత ఆవు ఉంటే మన ఎరువుల్ని మనమే తయారు చేసుకోవచ్చు సహజమైన పద్ధతుల్లో, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో. బీజామృతము, ఘనజీవామృతము, జీవామృతము, రకరకాల కషాయాలు కూడా తయారు చేసుకోవచ్చు మనం. అలా విత్తనం మొదలు మనకి, విత్తనం మనది, విత్తనం మనమే తయారు చేసుకోవాలి. బయటికి వెళ్ళి మనం హైబ్రిడ్ విత్తనాలు కొనకూడదు. మన జేబులో డబ్బులు పట్టణానికి కాదు, పట్టణంలో ఉన్న డబ్బులు గ్రామానికి రావాలన్నమాట. సో మనం విత్తనాలు తీసుకే విత్తనాల కోసం పట్టణాలకు వెళ్ళి హైబ్రిడ్ విత్తనాల సీడ్ ఆ షాపులలో వెళ్ళి కొనేసుకొని ఆ అవసరం లేకుండా మన విత్తనాన్ని మనమే కట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్లో దేశీ విత్తనాన్ని కాపాడుకునే ముఖ్యమైన పని ఎవరి చేతుల్లో ఉంది? రైతు చేతుల్లో. కాబట్టి మనందరం దేశీ విత్తనాలని కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. దేశీ విత్తనం కోసం మనం ఏవైతే చేయాలో అవన్నీ మనం ఇప్పుడు చేయాలన్నమాట. అందులో ముఖ్యంగా ఏంటి, ఫస్ట్ మన విత్తనం మనం కట్టుకోవాలంటే మనం పండించినప్పుడు అందులో నుండి విత్తనాలు పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా చాలామంది ఇప్పుడు రైతులు దేశీ విత్తనాలను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఇదంతా కూడా అందరం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యి ఒక యూనిట్గా తయారవుతున్నారు. సో ఇది ఇక్కడ మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మార్పు అనేది స్టార్ట్ అయింది. సో ఇదండి, యంగ్స్టర్స్ కూడా వ్యవసాయంలోకి వస్తున్నారు, అది కూడా చాలా సంతోషించాల్సిన విషయము. అందుకని మన విత్తనం, దేశీ విత్తనం, మన ఊరు మన విత్తనం, ఇలా దేశీ విత్తనాలను కాపాడుకోవడం, దీనిపైన మనం ఇంకా చాలా చెయ్యాలి. ఇంకా అవేర్నెస్ కూడా తీసుకురావాలి. అన్నిటికంటే ముందు మనం చెయ్యాలండి, ఫస్ట్ ప్రాక్టికల్లో మనం చేయాలి. సో మేమైతే ఇప్పుడు చేస్తున్నాము, మొదలు పెట్టాము, అదే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంతే అండి, ఇలా మొలకని విత్తనాలని మొలక కట్టుకొని ఇలా తీసుకెళ్తారు. సో నెక్స్ట్ మనం నారుమడి వీడియోలో కలుద్దాం. సో ఇదండి, ఇంతే. నెక్స్ట్ మనం నారుమడి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇప్పటి మట్టుకు ఇంతే ఇన్ఫర్మేషన్. ఇంకా అందరికీ జై భారత్, వందే మాతరం.